నేపియర్లోని మెక్లిన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ జరిగిన సిరీస్ డిసైడర్ 3వ T20 టైగా ముగిసింది. భారత్ ఇన్నింగ్స్ సమయంలో 9 ఓవర్ల తర్వాత 75 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన భారత జట్టు వర్షం అంతరాయం కలిగించడంతో ఎంపైర్లు మ్యాచ్ను డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టైగా ప్రకటించారు. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా 2వ మ్యాచ్లో సూర్యప్రతాపంతో టీమిండియా 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ 3వ మ్యాచ్లో మాత్రం చాలా ఎక్కువగా టాప్ ఆర్డర్ తడబడిపోయింది. ముఖ్యంగా న్యూజిలాండ్ బౌలర్లు టాప్ ఆర్డర్ని కుప్పకూల్చేశారు. ఒకవేళ వర్షం పడి కనుక ఉండకపోయి ఉంటే బహుశా పరిస్థితి వేరేలాగా ఉండేది. అసలు ఇంతకీ టై అనేది ఎలా అయిందంటే, మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే సమయానికి టీమిండియా స్కోరు 9 ఓవర్లకి 75 పరుగులు 4 వికెట్లు కోల్పోయింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం 9 ఓవర్ల తర్వాత టీమిండియా గెలిచి ఉండాలి అంటే 76 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఈ సమయానికి స్కోర్లు సమంగా అంటే 9 ఓవర్ల తర్వాత 75 పరుగులు ఉండడంతో ఎంపైర్లు మ్యాచ్ను డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టైగా నిర్ధారించేశారు. క్రికెట్ చరిత్రలో ఇలాగా డక్వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్లో టైగా ముగిసిన సందర్భాలు ఈ మ్యాచ్తో కలిపి 3-3 ఉన్నాయి. అంటే ఎంత అరుదైన టై అని మనం చెప్పుకోవచ్చు. 2021లో నెదర్లాండ్స్ మలేషియా మధ్య జరిగిన మ్యాచ్, ఆ తర్వాత 2012లో ఒక మ్యాచ్ జరగగా మళ్ళీ ఇంత ఇంత అరుదైన టై, అందులోనూ డక్వర్త్ లూయిస్కి సంబంధించిన టై ఇలా జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.